హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ అఫ్లా. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నిన్న నైట్ ఏమేమి జరిగింది అని చెప్పి నేను వీడియో అంతా చేశాను. అండ్ నాకేమీ అవ్వలేదు, బట్ ఏంటంటే హెవీ పెయిన్ అయినా నేను నడుచుకొని హాస్పిటల్ అంతా తిరిగాను. నాకేమీ కంటికి కనపడలేదు, ఏమో సౌండ్స్ వచ్చినాయి, కుక్కలు అరిచినాయి, అండ్ ఈఎంఎఫ్ మీటర్ బాగా కొట్టుకుంది. అది మేస్త్రీనా అని చెప్పి నేను చెప్పను, ఎందుకంటే హాస్పిటల్ కదా, సో హాస్పిటల్లో చాలామంది ఏమో ఒకటి అయ్యి ఉండొచ్చు. నాకు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇవాళ ఇది డిశ్చార్జ్ అయిపోయి వేరే పక్క వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాను. చూద్దాం ముందుకు ఏమవుతుంది అని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండండి. ఈ వీడియో ఇంకన్నా ముందు జై శ్రీరామ్. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సాగర్ వ్లాగ్స్. సో గైస్, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా నేను, ఎవ్వరు లేరు ఇక్కడ, కుక్క కూడా మరగడం స్టార్ట్ అయింది. హలో హలో ఫ్రెండ్స్, ఎవరో నడుస్తున్నట్లుగా సౌండ్ వస్తుంది, కానీ ఎందుకు పోయినారు హాస్పిటల్లో? ఎక్కడ పోయినారు అందరూ? ఎవరు లేకుండా గాయస్, ఇప్పుడు లైవ్ పెట్టాలంటే మీకు డిస్టర్బ్ చేసేది నాకు ఇష్టం లేదు. ఫ్రెండ్స్, ఎట్లరా దేవుడా ఈ వీడియోని ప్రొడ్యూస్ చేసేది అని చెప్పి నాకు కూడా తెలీదు. నాకు విపరీతమైన నొప్పి, తట్టుకోలేను. ఎవరు హాస్పిటల్లో ఎవరు లేరు. ఇది ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్, కానీ ఇక్కడ ఒక పేషెంట్ చనిపోయారంట. ఆ రూమ్కే నన్ను తెచ్చి పడేసినారు. సో నడవలేని పరిస్థితి ఉంది నాకు. చూద్దాం ఎక్కువ రౌండ్ పోయి.
ఎవరన్నా ఉన్నారా? చూపించుకోండి, మొక్కలు వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ రూమ్ లో వచ్చేసరికి చూడండి, కొట్టుకుంటుంది. ఎందుకు అట్లా కొట్టుకుంటుంది నాకు తెలీదు. సో ఏమన్నా కానీ చూద్దాం రాత్రి ఏమైతుంది అని చెప్పి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.